తీరు రోజు రోజు కూడా ఏదైతే దినసరి కూలీలు కానీ మరియు సామాన్య ప్రజల మీద గ్యాస్ ధరలు కానీ మరి పెట్రోల్ డీజిల్ ధరలు కానీ అధిక మొత్తంలో భారం పడతా ఉన్నది కాబట్టి వాటిని వెంటనే తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి తీసుకున్నటువంటి ఆదేశాల మేరకు ఈరోజు గండివేశమ్మ చౌరస్తాలో గుంపులాపూర్ నియోజకవర్గం గండివేశమ్మ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరి మున్సిపల్ చైర్మన్ గారు మరియు అదేవిధంగా కృష్ణ గారు మరియు కౌన్సిలర్లు మరియు నాతో పాటు ఇచ్చేసినటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ గారు మరియు వైస్ చైర్మన్ పద్మారావు గారు మరియు అదేవిధంగా కౌరవులు కౌన్సిలర్లు మరియు ఇక్కడ వచ్చేసినటువంటి మహిళా సోదరిమణులు మరియు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి మన యొక్క గుబ్బలాపూర్ పక్షాన దుందిగల్ మున్సిపల్ పక్షాన మేము నిరసన చేపట్టడం జరిగింది. కాబట్టి మన మోడీ గారు పెంచిన ధరలను ఏదైతే సామాన్యుడి మీద భారం పడతా ఉంది కాబట్టి వాటిని వెంటనే విరమించాలని చెప్పి మన గుబ్బలాపూర్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా వచ్చేసి అందరూ విజయవంతం చేసిన దానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ జై కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మోడీ 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 మోడీ. అన్నా వైస్ చైర్మన్ గారు రియండి, మీరు వైస్ ఇవ్వండి. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. జై తెలంగాణ.